బాహుబలి ఎఫెక్ట్ హిందీ చిత్రసీమపై బాలీవుడ్ బడా హీరోలపై భారీగానే పడినట్టుంది అందుకే రాజమౌళి తీసిన చిత్రంపై ఏ బాలీవుడ్ బడా హీరో కూడా స్పందించలేదు వెయ్యి కోట్ల ఘనత సాధించిందన్న ఒకే ఒక్క కారణంతో పొడి పొడి మాటలు అన్నారే తప్ప మనస్ఫూర్తిగా సినిమాను కొనియాడినట్లు ఎక్కడా కనిపించలేదు బిఆర్కు కు బాహుబలి సూట్ అవ్వదని తేల్చేశాడు కూడా దీనిపై నెటిజన్లు అదే రీతిలో స్పందించారు ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి టూ సినిమాను తలదన్నే సినిమాను చేయాలనుకుంటున్నారట బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రస్తుతం అతడు ధూమ్ త్రీ డైరెక్టర్ విజయ్ కృష్ణ డైరెక్షన్లో థక్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు అందరూ బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో దాన్ని మించేటట్టుగా థక్స్ ఆఫ్ హిందుస్థాన్ తీయాలనుకుంటున్నాడట విజయకృష్ణ అందుకే ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో మూవీని తెరకెక్కించాలని పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ రీతిలో ఎక్కువ సీక్వెల్స్ తీయాలనే ఆలోచనలో ఉన్నాడట దానికోసం స్క్రిప్ట్ని చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ బాహుబలి తక్స్ ఆఫ్ హిందుస్థాన్ మించిపోవాలన్న కృత నిశ్చయంతో విజయ్ పనులు ప్రారంభించినట్టు చెప్తున్నారు స్క్రిప్ట్లో ఎలాంటి లోపాలు లేకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారని అంటున్నారు బాహుబలి హిస్టరీని చెరిపేసి థక్స్ ఆఫ్ హిందుస్థాన్తో సరికొత్త చరిత్రను లిఖించాలని విజయ్ కృష్ణ అండ్ టీం పనిచేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి బాహుబలి రికార్డులను దక్స్ ఆఫ్ హిందుస్థాన్ బ్రేక్ చేస్తుందో లేదో తెలియదు కానీ బాలీవుడ్ కు బాహుబలి నిద్ర పట్టకుండా చేస్తోందన్నది మాత్రం నిజమేనని రుజువైంది